బీసీల జనగణ చేపట్టేంత వరకు ప్రతి బీసీ నాయకులు యువతి యువకులు కాలేజీ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గంగుల సూర్యారావు అన్నారు. దేశంలోనే అధిక జనాభా గల బీసీలకు అప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు డిఎస్ రాజేశ్వరరావు లాయర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా హాస్పిటల్స్ లో ఇప్పుడు కరెంట్ కోత ఎక్కువగా ఉన్నది. ఈ కరెంట్ కోత గురించి ప్రతి సంక్షేమ ఆసుపత్రులు బీసీ సంక్షేమ ఆసుపత్రులు ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఆసుపత్రులు గురుకుల పాఠశాలలో కూడా ఒక ఇది పెట్టాలనేసి కరెంటు ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏర్పాటు చేయాలని జనరేటర్లు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే అది తప్పనిసరి. మన పేదవాళ్ళకి విద్యను అందించాలి అని అనేక రకాల పథకాలు పెట్టినటువంటి సీఎం గారు ధన్యవాదాలు. అదేవిధంగా మన ఇక్కడ మన భరత్ గారు ఎంపీ గారు చేసే సేవలు కూడా మనం సంతోషించవచ్చును. ఇటీవల కాలంలో ఇక్కడ మన అందరూ కూడా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు రోడ్డు పైన ఉంటున్నారని చెప్పేసి కూడా ఆవిడ శర్మారెడ్డి గారు ఏదో ఇక్కడ ఒక షెల్టర్ లాంటిది కట్టడం మరి ఏ విధంగా కట్టారో చాలా థ్యాంక్స్ ఆవిడకి కూడాను. ఏంటంటే ప్రభుత్వం బీసీలనే కాకుండా అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మంచి మంచి పదవులు ఇస్తూ తర్వాత ఇక్కడ ఎంతో కష్టపడి అందరి సహకారంతోనూ ఇక్కడ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇడీ బీసీ స్టడీ సర్కిల్కి చేసినటువంటి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ సహకారం ఉంటుంది అనేటటువంటి ఆలోచన నేను చేయడం జరిగింది. కానీ ఈ కార్పొరేషన్ అన్నిటికీ కూడా ఇవాళ జీరో బడ్జెట్ తప్ప ఏ విధమైనటువంటి ఫండ్స్ కానీ ఇవ్వకపోవడం చాలా దారుణం. అది మరి కార్పొరేషన్ అనేది పెట్టిన తర్వాత దానికి ఎంతో కొంత ఫండ్స్ ఇవ్వాలి. ముఖ్యంగా మేము ఈ కొత్త ప్రభుత్వం మళ్ళీ నూతన మంత్రివర్గం వస్తుంది కాబట్టి వాటిని నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కార్పొరేషన్ అన్నింటికి కూడా ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం. అలాగే కొన్ని కొన్ని అనవసరమైన పథకాలు కూడా ఉన్నట్టుగా మేము గమనిస్తూ ఉన్నాం. మనిషికి కావాల్సింది ముఖ్యంగా ఆరోగ్యం విద్య వైద్యం రెండు ముఖ్యంగా కావాల్సింది. ఆ రెండు ఉండుంటే మరి ప్రతి వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా బలపడతారని చెప్పేసి మా ఉద్దేశం. కాబట్టి దానికి ఎక్కువగా ఫండ్స్ ఇచ్చి ఈ నిరుపేదలందరూ కూడా ఉపయోగపడతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనం బ్యాక్వర్డ్ అంటే ఏదో క్యాస్ట్ వైజ్ కాదు నేను చెప్పాను. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అన్ని క్యాస్ట్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పథకాలు పెట్టాలి తప్ప ఊరికే కూర్చుని డబ్బులు తీసుకునేటటువంటి పథకాలు అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. దానివల్ల ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది ఉండదని మా భావన. మరి అలాగే ఈనాడు నూతన మినిస్ట్రీ వస్తూ ఉంది, మనం ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాం. దాంట్లో ఇవాళ మన